ఆంధ్రాలో ఆకురౌడీలు రెచ్చిపోతున్నారు. గుండాలు గన్నులు గురిపెడుతున్నారు. బ్లేడ్ బ్యాచ్లు బంబాట్ చేస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు వరుస ఘటనలు నమోదవుతున్నాయి. మొన్న నెల్లూరు, నిన్న గుంటూరు, ఇవాళ రాజమండ్రి, విశాఖపట్నం, ఇలా ఎటు చూసినా దౌర్జన్యం పెరిగిపోతోంది. అఘాయిత్యం పెచ్చుమీరిపోతోంది. పిల్లలు, యువతులు ఆడవాళ్లే టార్గెట్. ఛాన్స్ దొరికితే చాలు చెలరేగిపోతున్నారు. పిల్లలైతే కిడ్నాప్ చేస్తారు, యువతులను పట్టుకెళ్లి అత్యాచారం చేస్తున్నారు. ఆడవాళ్లపై ప్రతిరోజు జరుగుతున్న అఘాయిత్యాల సంగతి సరేసరి. ఇటీవల రాజమండ్రిలో కేరళ యువతిని గ్యాంగ్ రేప్ చేసిందో ముఠ. పరారీలో ఉన్న నలుగురు నిందితులను పట్టుకున్నారు పోలీసులు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. పోలీస్ స్టేషన్లలో వాంటెడ్ లిస్ట్ పెరిగిపోతోంది. కన్నె పిల్ల కనిపిస్తే చాలు కిడ్నాప్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. నలుగురు కలిసి ఒక గ్యాంగ్గా ఏర్పడడం, అఘాయిత్యం చేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. నాలుగు రోజుల క్రితం రాజమండ్రిలో హోటల్లో పనిచేస్తున్న కేరళ యువతిని గ్యాంగ్ రేప్ చేశారు. అర్ధరాత్రి ఉద్యోగం చేసి తన స్నేహితులతో ఇంటికి తిరిగి వస్తూ ఉండగా నలుగురు ఆకురౌడీలు కిడ్నాప్ చేశారు. నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. నిజానికి ఘటన వెలుగులోకి రాకపోయేదేమో. నలుగురు రౌడీ షీటర్లు యువతితో తిరిగి నగరంలోకి వస్తూ ఉండగా అనుకోని రోడ్డు ప్రమాదం జరిగితే దీంతో వీళ్లంతా ఆసుపత్రి పాలయ్యారు. స్పృహలోకి వచ్చిన యువతి తనకు జరిగిన దారుణంపై రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఆసుపత్రి సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితులు రాజమండ్రి రాజేంద్రనగర్ కి చెందిన సతీష్, ప్రేమ్ కుమార్, మణికంఠ, పలివెల రాజు అలియాస్ టిక్ గా గుర్తించారు. నిందితులను గుర్తించడం ముగిసింది కాబట్టి ఇక పోలీసుల వేట మొదలైంది. వీళ్ల కోసం మూడు ప్రత్యేక బృందాలతో రాజమండ్రి ఆ చుట్టుపక్కల గాలింపు చేశారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సతీష్ ను తుని అడ్డరోడ్డు దగ్గర అరెస్ట్ చేశారు. బిక్కవోలులో బంధువుల ఇంట్లో తలదాచుకున్న ప్రేమ్ కుమార్, మణికంఠలను కూడా పట్టుకున్నారు. నాలుగో నిందితుడు రాజు అలియాస్ టిక్ మాత్రం పోలీసులకు దొరకకుండా కొన్నాళ్లపాటు తప్పించుకు తిరిగాడు. కానీ అతడిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. నిందితులు ఉపయోగించిన సెల్ఫోన్ల ఆధారంగా ఆచూకీ రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేసుకు సంబంధించి ఆధారాల సేకరణ, రికార్డు పనులు పూర్తి చేస్తున్న పోలీసులు ఒకటి రెండు రోజుల్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు అత్యాచారానికి గురైన బాధితురాలు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తరువాత ఇంటికి చేరినట్లు తెలుస్తోంది. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ వీళ్లందరూ రాజమండ్రికి చెందిన రౌడీ షీటర్లు. రాజమండ్రి పోలీస్ రికార్డుల ప్రకారం 120 మంది వరకు రౌడీ షీటర్లున్నట్లు సమాచారం. నగరంలో జరుగుతున్న దోపిడీలు, భూదందాలు, మానభంగాలకు వీళ్లే కారణంగా అనుకుంటున్నారు. వీళ్ల ఆగడాలకు చెక్ పెట్టాలన్నది నగర పోలీసుల ఆలోచన. ప్రస్తుతం కేరళ యువతి రేప్ కేసులో దొరికిన ఈ రౌడీ షీటర్లకు కఠిన శిక్షలు పడేలా చేసి ఇతర రౌడీ షీటర్లకు గట్టి సందేశం పంపాలన్నది పోలీసుల వ్యూహంగా తెలుస్తోంది. ప్రొఫెషనల్ కిల్లర్లేం కాదు, క్రేజ్ కొద్దీ రౌడీ జైన్ చేయడం, తర్వాత చిన్నా చితకా నేరాలకు పాల్పడ్డం, ఆ తర్వాత రౌడీ షీటర్లుగా ముద్ర వేయించుకోవడం, ఆనక పోలీసుల ఉచ్చులో ఇరుక్కోవడం, కొందరైతే డబ్బు మీదున్న అత్యాశ కొద్దీ కిడ్నాప్లకు పాల్పడ్డం, ఏం చెయ్యాలో తెలియక హత్యలకు తెగబడ్డం, అనుకోకుండా నేరమనే ఊబిలో కూరుకుపోతున్న వాళ్లు చాలామంది ఉన్నారు. గుంటూరులో యాదిత్యరాజు ట్యూషన్ నుంచి ఎంతకీ తిరిగి రాలేదు. తల్లి జయ ఊరంతా వెతికింది, తెలిసిన వాళ్లను తెలియని వాళ్లను అడిగింది. ఇంతలో ఒక ఫోన్ వచ్చింది, మీ అబ్బాయిని మేం కిడ్నాప్ చేశాం, 14 లక్షల రూపాయలు ఇస్తే వదిలిపెడతామన్నారు. అంతేకాదు డబ్బు ఎక్కడికి పట్టరావాలో కూడా చెప్పారు, ఎలా అందజేయాలో కూడా స్కెచ్ వివరించారు. తుమ్మల చెరువులో ట్రైన్ గుండా డబ్బు విసిరాలనేది సారాంశం. తల్లి జయకు ఒక్కసారిగా మతిపోయింది, అసలే తమ బతుకు అంతంత మాత్రం. పెద్దగా ఉన్నవాళ్లం కూడా కాదు, ఇదెవరి పనో అర్థం కాక తలబాతుకుంది. ఏది ఏమైనా తన కొడుకును రక్షించాలి అంటే అంతో ఇంతో ముట్ట చెప్పాలన్నది స్పష్టం. కాబట్టి ఎలాగో అలా ఓ 2 లక్షలు పోగు చేయగలిగింది జయ. వాళ్ళు చెప్పినట్లే ట్రైన్ నుంచి ఆ డబ్బును విసిరింది. అంతా సినిమా ఫకీ. సరే పిల్లాడు దక్కితే అదే 10,000 అనుకుందా తల్లి, కాని ప్రయోజనం లేకుండా పోయింది. తూళ్లూరు బావిలో శవమై కనిపించాడు ఆదిత్యరాజు. ఇదంతా ఎవరు చేస్తుంటారని ఆరా తీయగా తేలిందేంటంటే
ఆ కుర్రాడికి ఇంతకు ముందు ట్యూషన్ చెప్పిన మాస్టర్ వేసిన పక్కా ప్లాన్ గా తెలుస్తోంది. కుర్రాడికి తండ్రి లేడు కాబట్టి అడ్డు తగిలే వారే ఉండరు. మనకేమో డబ్బు కావాలి. ఇందుకు ఆదిత్యరాజు అయితేనే కరెక్ట్ అన్న ఆలోచన చేసాడట ఆ దుర్మార్గుడు. ఆదిత్యరాజు కూడా తల్లిదండ్రి భయం లేదు. పదేళ్ల ప్రాయానికే ఫేస్బుక్ వాట్సాప్ వాడేవాడు. తనతో రమ్మని పిలవగానే తెలిసిన వ్యక్తే కాబట్టి అతడి వెంట కళ్ళు మూసుకుని వెళ్లాడా బాలుడు. దీంతో జరగాల్సిన అఘాయిత్యం జరిగిపోయింది. ఇవాళ రేపు నేరాలు చేయడానికి పెద్ద అనుభవం అవసరం లేదు. ఏ సినిమా చూసినా అన్ని క్లైమ్ సీన్లే. ఏదో ఒక సీన్ కాపీ పేస్ట్ చేస్తే క్రైమ్ దానంతట అదే క్రియేట్ అవుతుందన్న ఆలోచన. అంతే అప్లై చేశారు. ఆఖరిన అనుభవ రాహిత్యమో బేసిక్ గానే కరుడుగట్టిన కాఠిన్యమో తెలీదు. కానీ ఆదిత్యరాజును మట్టును పెట్టేశారు ఆ నీచులు. ఇదే గుంటూరు జిల్లాలో ఇలాంటిదే మరో ఘటన. రేపల్లి మండలం చౌడాయి పాలానికి చెందిన సల్మాన్ రాజు హత్యకు గురయ్యాడు. సల్మాన్ రాజు చావటానికి కారణం మండే కృష్ణయ్య. సల్మాన్ రాజు సోదరికి మండే కృష్ణయ్యకు ప్రేమ వ్యవహారం. ఇద్దరి మధ్య చెడటంతో ప్రియురాలి తమ్ముడిపై కన్నేశాడు కృష్ణయ్య.